చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. జిల్లా వ్యాప్తంగా 72 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. అయితే పోలీసుల ఎత్తుగడలను ముందే ఊహించిన పిఆర్సీ సాధన సమితి నేతలు ముందుగానే విజయవాడకు చేరుకున్నారు. ఇక పోలీసుల తీరుపై తీవ్రంగా ఫైర్ అయ్యారు ఎంప్లాయీస్. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ గత 2 నెలల నుంచి 11th పిఆర్సీ మీద జరిగే పోరాటాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ప్రభుత్వ పెద్దలు మేము 3 డిమాండ్స్ అడిగితే 3 డిమాండ్స్ కాదన్న తర్వాత చలో విజయవాడ కార్యక్రమాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మేము కొనసాగిస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ ఎంప్లాయీస్ అందరూ లక్షల సంఖ్యలో విజయవాడ చేరడం జరిగింది. 1వ తారీఖున చేరారు. కానీ ఈరోజు మేము కడప నుంచి మా ఎంప్లాయీ సోదరులందరూ బయలుదేరితే జలదంకైనటువంటి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ వారు మమ్మల్ని ఆపేశారు. మీరు వెళ్ళటానికి వీల్లేదని సార్ చెప్పారు పోలీసు వారు. మేమైతే పోలీసు యొక్క మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉండము. ప్రభుత్వ పెద్దలు 2 రోజుల నుంచి హెచ్చరిస్తూ ఉండారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని. మేమేమి మా కడుపు మంట కోసం రోడ్డు ఎక్కాం తప్ప మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేక పోలీసు వారితో గొడవ చేయటానికి మేమందరం పనులు వదిలిపెట్టుకుని రాలేదండి. మేము ఉద్యోగస్తులం కాబట్టి మాకు రావాల్సిన రాయితీల కోసం మేము పోరాటం చేస్తున్నాము. ప్రభుత్వ పెద్దలు పోలీసు అన్నలకు మాకు కూడా గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండరు అనేది ఈ రోజు ఈ ఘటన ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాము. మేమైతే పోలీసు వారి హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా వారి మీద గౌరవంతో వారు కారు ఆపితే మేము అందరం ఆపడం జరిగింది. కానీ వారు మీరు ఇక్కడ ఏదన్నా ధర్నాలు అవి చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ మీద కేసులు పెడతామని పోలీసు వారు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. వారు కేసులు పెట్టినా కాల్చి చంపినా ఇక్కడే ఉంటాం, కానీ మా ఉద్యమాన్ని మాత్రం తీవ్రతరం చేస్తామని తెలియజేస్తాం. నా పేరు లెక్కల జమాలెడ్డి. ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో చైర్మన్. ఈరోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసుల ఉక్కుపాదంతో అణిచివేయాలని చూస్తోంది. ఇది చరిత్రలో ఎప్పుడు కూడా జరగనటువంటిది. దయచేసి ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు పోలీసులతో ఉద్యమ లాఠీలతో తూటలతో ఉద్యమాలను ఎక్కడ ఆపిన సందర్భాలు లేవు. గతంలో 1986లో ఎన్టీ రామారావులో 53 రోజులు ఉద్యమం చేశాం. ఒకసారి చరిత్ర తెలుసుకోవాలి. అప్పుడు ఎన్టీ రామారావు దిగి వచ్చి మా యొక్క న్యాయపరమైన డిమాండ్లు తీర్చినటువంటి సందర్భం. అలాగే మీ తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా 10 రోజుల సమ్మె చేశాం. 10 రోజుల సమ్మెలో కూడా రాజశేఖర రెడ్డి పిలిచి మా యొక్క న్యాయపరమైన డిమాండ్లను సమ్మతించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు కూడా మీరు ఆ స్థానంలో ఉండదు. మేమందరం ఉద్యోగస్తులందరూ కోరుకున్నటువంటి ప్రభుత్వం మీద మరి మనసున్నటువంటి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్తున్నటువంటి మీరు ఈ రోజు పోలీసులతో అరెస్టులతో ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నాం. ఈరోజు జిల్లా విజయవాడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఇలా రకరకాల దారుల్లో ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం అనేటువంటిది సహేతం కాదు. మేము గతంలో చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం, మీరు చేసినటువంటి ఐఆర్తో సమానంగా ఉన్నటువంటి 27% సమానంగా ఫిట్మెంట్ ఇవ్వాలని కోరాం, 4% కోరాం. ఐర్థిక పరిస్థితుల్లో సరేలేని ఒప్పుకున్నాం. కానీ మీరు దారుణంగా కోతలు కోశారు. మా కడుపు కోతలు ఎటకోశారంటే కనుక 30% హెచ్ఆర్ఏ ఉన్నటువంటి విధాన్ని 14% కోత కోసి 16% ఇచ్చారు. అదేవిధంగా 20% ఉన్నటువంటి హెచ్ఆర్ఏను దారుణంగా కోత కోసి 12% కోసి 8% ఇచ్చారు. అలాగే వృద్ధాప్యంలో పెన్షనర్లకు వచ్చేటువంటి క్వాంటమ్ పెన్షన్, ఆ వృద్ధాప్యంలో వాళ్ళ యొక్క వ్యాధులు కానీ వాళ్ళ యొక్క క్లిష్ట పరిస్థితులు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు దానిలో 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉన్నటువంటి క్వాంటమ్ పెన్షన్ ఏ విధంగా మీరు రద్దు చేస్తారని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే అలవెన్సులు అన్ని రద్దు చేసినాం. మొత్తం నెల్లూరు జిల్లా ఏదైతే ఉన్నారో జల్లెంకిలో ఉన్నారు, ఇక్కడ జరుగుతున్న పరిణామాల గురించి చెప్పండి సార్. పోలీసులు మేము మామూలుగా ఈరోజు చెల్లా విజయవాడలో కార్యక్రమం రాష్ట్ర పిలుపు మేరకు ఇచ్చిన మేరకు మేము ఈరోజు బయలుదేరిన సందర్భంలో ఎక్కడా లేనటువంటి విధంగా జలదలంకిలో పోలీసులు మమ్మల్ని నిర్బంధించి వెళ్ళకూడదనే ఉద్దేశంతో కనీసం మీడియాతో మాట్లాడకూడదు అనేటి విధంగా కూడా ఆంక్షలు విధించడం అనేటువంటి సహితం కాదని, లేకుండా ఇప్పుడే అరెస్ట్ చేస్తామన్నాను. మేమైతే ఎక్కడ జరిగేది లేదు, ఎక్కడ భయపడే పరిస్థితి లేదు. పోలీసులు అరెస్టులకు భయపడడం, లాఠీలకు భయపడడం, వాళ్ళు తూటాలతో కాల్చినా కూడా ఎన్నికపోయే పరిస్థితి లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.